हेलो फ्रेंड्स अंदर की नमस्ते फ्रेंड्स वीडियो नैन सन टीवी गुरी माटबोना सो पोजिशनल ट्रेडिंग की स्टाक बहुत ना ओपीनियन सो वेरियस पैरामीटर्स मीद स्टाक एनालिसिस ओके सो पॉइंट एंड फिगर यूजान स्प्रेड चार्ट्स यूजान अलागे मन की कैंडल स्टिक पैटर्न्स यूजान ओके राइट सो आ डिस्कशन्स अंत इन नीत डिस्कस ओके फ्रेंड्स सो वीडियो मुझे फ्रेंड्स इदे फर्स्ट टाइम मन चैनल की वच्चिनट्लयिते मन चैनल नी तप्पकुंडा सब्सक्राइब चेसुकोंडी सो लॉट ऑफ इनफॉर्मेशन इक्कड़ नेनु शेयर चेयटं जरिगिंदी विच विल बी यूजफुल फॉर यू ओके फंडामेंटल एनालिसिस एंड टेक्निकल एनालिसिस रिलेटेड वीडियोस मीकु इक्कड़ दोरुकुतायि ओके सो अलागे टेलीग्राम चैनल इवाल नेनु ओक विषय मेंशन चेसानु वन ऑफ द मीडिया स्टॉक इज लुकिंग गुड ओके अलागे मीरु गुर्तु चूसारो लेदो एशियन टेल्स मनकि ఈ స్టాక్ 280 లెవెల్స్ లో నేను షేర్ చేయడం జరిగింది ఇండిగోతో పాటు దీన్ని నేను వీడియో మీకు అనాలసిస్ కల్పించాను సో ఇవాల మనకి 305 లెవెల్స్ వరకు వెళ్ళింది ఏషియన్ టైల్స్ మీకు గుర్తుందో లేదో అండ్ మార్కెట్లో ఏదైతే మనకి కొద్దిగా ఫాల్ అది ఇది ఏదైతే వచ్చిందో బట్ ఆ స్టాక్కి అయితే ఏషియన్ టైల్స్ ఏషియన్ గ్రెనైటోకి అయితే అసలు సంబంధం లేనట్లే అది మనకు అక్కడ నుంచి వెరీ గుడ్ అప్ సైడ్ ఇచ్చింది సో ఇలాగ లాట్ ఆఫ్ థింగ్స్ నేను ఇందులో మన టెలిగ్రామ్ ఛానల్లో షేర్ చేసుకుంటున్నాను అండ్ గోయింగ్ హెడ్ ఫండమెంటల్స్ గురించి కూడా ఐ విల్ ట్రై టు ఇంక్లూడ్ ఇన్ దిస్ ఓకే సో రైట్ ఫ్రెండ్స్ మనం వీఆర్ ఆల్మోస్ట్ నియర్ టు 9500 సబ్స్క్రైబర్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్స్ కంటిన్యూస్ సపోర్ట్ ఓకే సో వెరీ సూన్ నాకు తెలిసి మనం 10,000 సబ్స్క్రైబర్స్కి రీచ్ అవుతాం ఓకే సో వీడియోలోకి వెళ్ళిపోదాం సింపుల్ అనాలిసిస్ నేను మీకు ఇక్కడ చాలా సింపుల్గా ఎంత సింపుల్గా వీలైతే అంత సింపుల్గా అనాలిసిస్ నేను ఇక్కడ ప్రజెంట్ చేస్తాను సీ దిస్ చార్ట్ సో ఈ చార్ట్లో మీరు ఒకటి అబ్జర్వ్ చేయండి ఎవ్రీ టైమ్ నేను ఇండికేటర్స్ అవి ఇవి హ్యూజ్ ఇండికేటర్స్ అవి ఇవి ఐఎమ్ నాట్ ఎ ఫ్యాన్ ఆఫ్ హ్యూజ్ ఇండికేటర్స్ రైట్ సో ఆఫ్టర్ దిస్ హ్యూజ్ ఫాల్ ఈ ఫాల్ వచ్చింది మేబీ దిస్ ఈజ్ స్టార్టింగ్ 2017 ఎండ్ ఓకే సో 2018లో మనకి దగ్గర బడ్జెట్ బిఫోర్ ఈ స్టాక్ 1100 లెవెల్స్ ఉంది అండ్ రీసెంట్గా ఇది 270 లెవెల్స్ని మేక్ చేసింది ఓకే సో వన్ థింగ్ మీరు అబ్జర్వ్ చేయండి ఇట్ ఈస్ ఇన్ ఎ ఫార్మేషన్ ఆఫ్ లోవర్ లోస్ ఓకే లోవర్ లోస్ లోవర్ హైస్ ఫార్మేషన్ నుంచి దిస్ ఈజ్ ద ఫస్ట్ పాయింట్ ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఆఫ్టర్ ఈ బాటమ్ తర్వాత దిస్ ఈజ్ యువర్ ఫస్ట్ పాయింట్ అండ్ ఇక్కడే మన స్టూడెంట్స్ ఈ స్టాక్ని ఐడెంటిఫై చేశారు అండ్ సమ్ ఆఫ్ అస్ హ్యాస్ ఎంటర్డ్ హియర్ ఓకే అరౌండ్ 420-450 లెవెల్స్ ఓకే సో ఇక్కడ చూడండి దిస్ ఈజ్ ఎ వెరీ గుడ్ బ్రేక్అవుట్ ఓకే సో ఇది ప్రీవియస్ హై సింపుల్ డౌ థీరీ అండ్ ఇట్ హ్యాస్ గివెన్ ఏ బ్రేక్ ఓకే ఇక్కడ అండ్ యాజ్ పర్ దిస్ ఈజ్ అవర్ ప్యాటర్న్ సో వర్క్షాప్ స్టూడెంట్స్ కూడా నేను డిస్కస్ చేశాను అబౌట్ దిస్ ప్యాటర్న్ అండ్ ఇన్ఫ్యాక్ట్ సమ్ ఆఫ్ ద వర్క్షాప్ స్టూడెంట్స్ దీన్ని ఐడెంటిఫై చేయటం జరిగింది ఓకే విచ్ ఈస్ గుడ్ అండ్ ప్రీవియస్ హైస్ని బ్రేక్ చేసింది సో అరౌండ్ 430 లెవెల్స్ బయింగ్ యాక్చువల్లీ బట్ ఇప్పుడు మనం చూసినట్లయితే ఆఫ్టర్ దిస్ బ్రేక్అవుట్ సో ఈ బ్రేక్అవుట్ చూడండి అండ్ అబ్జర్వ్ సంథింగ్స్ హియర్ ఓకే సో దిస్ ఈజ్ యువర్ గుడ్ బ్రేక్అవుట్ క్యాండిల్ అండ్ అబ్జర్వ్ వన్ థింగ్ హియర్ ఇక్కడ నుంచి ఒక థింగ్ మీరు అబ్జర్వ్ చేయండి ఫ్రమ్ హియర్ especially from here so see always the buying volumes evaithe unnayo they are very good here ఓకే అవి చాలా బాగున్నాయి దేర్ ఇస్ వెరీ లిటిల్ సెల్లింగ్ హ్యాపెండ్ చాలా లిటిల్ సెల్లింగ్ ఉంది ఓకే బట్ ఆ సెల్లింగ్ కూడా వాల్యూమ్స్తో కాదు హ్యూజ్ వాల్యూమ్స్తో కాదు ఓకే అండ్ మార్కెట్లో టూ త్రీ డేస్ అంతకుముందు ఏదైతే సెల్లింగ్ లాంటిది ఏదైనా ఏదైతే ఏర్పడిందో సో అదంతా కూడా ఇక్కడ మనకి ఇందులో అసలు కనిపించట్లేదు అదంతా కూడా రైట్ సో ఇక్కడ మనకి టెక్నికల్గా మనం క్యాండిల్ స్టిక్స్ ప్యాటర్న్స్గా చూసినట్లయితే కనుక ఇట్ ఈస్ అ వెరీ గుడ్ చార్ట్ ఓకే మధ్యలో మనకి రీటెస్ట్ వెళ్ళింది 450 లెవెల్స్ వరకు వెళ్ళింది విచ్ ఈస్ గుడ్ అలాంటప్పుడు మనం వీ షుడ్ యాడ్ దెమ్ యాజ్ పర్ మీ యాజ్ పర్ నా అనాలిసిస్ ప్రకారం ఓకే రైట్ అండ్ ఇవాళ దెర్ ఈస్ ఎ గుడ్ హై క్లోజింగ్ సో ఇక్కడ మీకు నేను లైన్ చార్ట్లోకి తీసుకువెళ్తాను ఇప్పుడు ఇఫ్ వీ గో టు ద లైన్ చార్ట్ వెళ్ళినట్లయితే కనుక సో ఈ ప్రీవియస్ కన్నా కూడా ఇప్పుడు మనకి ఇట్ ఈస్ ఎ గుడ్ క్లోజింగ్ ఓకే సో అండ్ ఇమీడియట్ రెసిస్టెన్సెస్ ఉన్నాయి నేను కాదనట్లేదు అరౌండ్ 500 మనకి స్టాక్ కొద్దిగా రెసిస్టెన్స్ ఫేస్ చేయొచ్చు ఓకే బట్ ఆ రెసిస్టెన్స్ని కూడా ఇది ఇవాళ 500 లెవెల్స్ని కూడా టచ్ చేసి కొద్దిగా రీట్రేస్ అయ్యింది బట్ నా అనాలిసిస్ ప్రకారం ఇట్ విల్ ఓకే ఈవెన్చువల్లీ బ్రేక్ దట్ 500 ఆల్సో ఓకే సో ఇప్పుడు ప్రస్తుతానికి ఒకవేళ స్టాప్ లాస్గా మీరు వెళ్ళాలి అనుకుంటే కనుక అరౌండ్ 410 లెవెల్స్ బిలో 410 లెవెల్స్ మీరు స్టాప్ లాస్గా తీసుకోవచ్చు ఓకే సో పాయింట్ అండ్ ఫిగర్ అనాలిసిస్లో ఐ విల్ కవర్ లాట్ ఆఫ్ ద అనాలిసిస్ ఇయర్ ఒకటి ఫస్ట్ నిఫ్టీ మీడియా ఈ చార్ట్ చూడండి ఫస్ట్ నిఫ్టీ మీడియా ఇది స్ప్రెడ్ చార్ట్ ఆఫ్ నిఫ్టీ మీడియా నిఫ్టీ 50 సో ఇక్కడ మీరు చూసినట్లయితే దిస్ ఇస్ వీక్లీ నిఫ్టీ మీడియా నిఫ్టీ 50ని అవుట్ పర్ఫామ్ చేసింది ఇక్కడ
ఓకే. సో లాస్ట్ వీక్లో నేను మీకు ఆల్రెడీ హింట్ ఇచ్చాను, ఇది ఎప్పుడైతే జరిగిందో అప్పుడు నేను మీకు చెప్పాను కూడా. ఓకే, సో సీ దిస్, ఈ పాయింట్ ఇక్కడ మనకి నిఫ్టీ 50 కన్నా నిఫ్టీ మీడియా ఈజ్ గోయింగ్ టు అవుట్ పర్ఫార్మ్ ఈ పాయింట్. ఓకే, ఇప్పుడు కొద్దిగా రీట్రేస్ అయింది బట్ ఇట్ ఈజ్ ఓకే. నెక్స్ట్ చార్ట్, ఓకే నెక్స్ట్ చార్ట్ చూపిస్తాను. దిస్ ఈజ్ రైట్. అండ్ ఇక్కడ ఈ స్టాక్ ఏంటంటే నిఫ్టీ మీడియాకి సన్ టీవీకి రిలేషన్. ఓకే, నిఫ్టీ మీడియాకి సన్ టీవీకి ఉన్న రేషియో. సో ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి మనకి లాస్ట్ వన్ వీక్ చార్ట్ ఇది. ఈ వన్ వీక్లో గుడ్ మూమెంట్, ఓకే, సపోర్ట్స్ దగ్గర నుంచి గుడ్ మూమెంట్ వచ్చింది. స్టాక్లో మనకి మూమెంట్ ఎప్పుడు, హ్యూజ్ మూమెంట్ ఎప్పుడు వస్తుందంటే ఈ నిఫ్టీ మీడియా మనకి ఈ నిఫ్టీ మీడియా అండ్ సన్ టీవీ ఇక్కడ బ్రేక్ చేసినప్పుడు. అబౌ 300 ఉంది కదా ఇక్కడ ఈ చార్ట్లో. సో అబౌ దిస్ బ్రేక్ చేస్తే కనుక ఈ ప్యాటర్న్ మనకి, ఓకే, విసిపి ప్యాటర్న్ నుంచి బ్రేక్ అయితే కనుక దెన్ వీ విల్ సీ ఎ గుడ్ అప్ సైడ్. ఓకే, సో దిస్ ఈజ్ వన్ చార్ట్. అండ్ అదర్ చార్ట్, ఈ అదర్ చార్ట్ ఏంటంటే సన్ టీవీ అండ్ నిఫ్టీ 50. ఇప్పటి వరకు మనం చూసింది ఫస్ట్ నిఫ్టీ మీడియా అండ్ నిఫ్టీ 50 రెండు ఇండైసెస్ని కంపేర్ చేశాను. ఇక్కడ సన్ టీవీని నిఫ్టీ మీడియాతో కంపేర్ చేశాను, ఇక్కడ సన్ టీవీని నిఫ్టీ 50తో కంపేర్ చేస్తున్నాను. సో ఈ ఇక్కడ మీరు చూసినట్లయితే ఆల్మోస్ట్ మనకి బ్రేక్అవుట్ అవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, సో సమ్ కైండ్ ఆఫ్ బ్రేక్అవుట్ కూడా ఉంది అనుకోవచ్చు, బట్ ఎనీవే, సో బ్రేక్అవుట్ లేకపోయినా వాచ్ ఫర్ దిస్ స్పేస్. ఇక్కడ బ్రేక్అవుట్ ఇస్తే కనుక దెన్ అగైన్ వీ కెన్ సీ ఎ గుడ్ అప్ సైడ్ ఇన్ సన్ టీవీ. ఓకే, సో దీస్ ఆర్ 3 రేషియో స్ప్రెడ్ చార్ట్స్. ఓకే రైట్, ఈ 3 చార్ట్స్ని చూసాం. ఇప్పుడు నేను మీకు షార్ట్ టర్మ్ చార్ట్ ఆఫ్ సన్ టీవీ నేను చూపిస్తాను. ఓకే, సో దిస్ ఈజ్ అ షార్ట్ టర్మ్ చార్ట్ ఆఫ్ సన్ టీవీ. ఇక్కడ పాయింట్ అండ్ ఫిగర్లో మీరు చూసినట్లయితే జూమ్ చేస్తాను. సో దిస్ ఈజ్ అ లాంగ్ టర్మ్ ట్రెండ్ లైన్. ఓకే, ఈ లాంగ్ టర్మ్ 45 degree ట్రెండ్ లైన్ని మనకి ఇక్కడ బ్రేక్ ఇచ్చింది, చూసారా. అండ్ ఆఫ్టర్ దిస్ బ్రేక్, ఓకే, ఇక్కడ మనకి కౌంట్ అనేది ఓపెన్ అయింది. ఈ కౌంట్ ప్రీవియస్ హై వచ్చేసి మనకి 485, ఇవాళ 485 అబౌవ్ క్లోజింగ్ వచ్చింది మనకి, 486 వరకు క్లోజింగ్ వచ్చింది. అండ్ ఈ కౌంట్ అనేది యాక్టివేట్ అయింది. సో యాజ్ పర్ దిస్, దిస్ ఈజ్ ఏబీసీ ప్యాటర్న్. సో యాజ్ పర్ దిస్ మనకి దగ్గర 620 లెవెల్స్, ఆ తర్వాత 800 లెవెల్స్ కూడా వెళ్ళడానికి ఛాన్సెస్ ఉన్నాయి. బట్ ఈ 800 లెవెల్స్ని కనుక మనం పక్కన పెడితే ఫస్ట్ మన టార్గెట్స్ దగ్గర 620-615 లెవెల్స్ రీచ్ అవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. దిస్ ఈజ్ ఎ షార్ట్ టర్మ్ చార్ట్. సో అండ్ లిటిల్ లాంగ్ టర్మ్ చార్ట్లోకి వెళ్దాం, అంటే మిడ్ టర్మ్ చార్ట్ అనుకోవచ్చు. సో దిస్ ఈజ్ యువర్ మిడ్ టర్మ్ చార్ట్. సో ఈ మిడ్ టర్మ్ చార్ట్లో మీరు చూసినట్లయితే, సో దిస్ ఈజ్ యువర్ 2017 నుంచి తీసిన ట్రెండ్ లైన్. సో ఈ 2017 నుంచి తీసిన ట్రెండ్ లైన్ మనకి ఇక్కడ బ్రేక్ ఇచ్చింది, 45 degree ట్రెండ్ లైన్ ఫస్ట్ టైం బ్రేక్ ఇచ్చింది. ఓకే, అండ్ ఆ తర్వాత యాంకర్ పాయింట్, సో ప్రీవియస్ హై నుంచి ఇప్పటి వరకు లో కనెక్ట్ చేస్తే, ఓకే ఒకసారి ఆ లో కనెక్ట్ చేస్తాను నేను, జస్ట్ గివ్ మీ ఎ సెకండ్. ఓకే రైట్, ఓకే ఓకే. సో ఇక్కడ చూడండి, ప్రీవియస్ హై అండ్ అదే ప్రీవియస్ లో అండ్ ఆల్ టైమ్ హైని కనెక్ట్ చేస్తే దిస్ ఈజ్ యువర్ యాంకర్ పాయింట్. సో మీరు ఒకటి చూసారా, యాంకర్ పాయింట్ 480 లెవెల్స్లో ఉంది. ఈ యాంకర్ పాయింట్ని ఆల్రెడీ బ్రేక్ ఇచ్చింది, అండ్ ఇవాళ మళ్ళీ ఈ యాంకర్ పాయింట్ అబౌవ్నే మనకి ట్రేడ్ అయింది, రిట్రేస్ అయింది, మళ్ళీ యాంకర్ పాయింట్ అబౌవ్ వచ్చింది. సో దిస్ ఈజ్ ఎ గుడ్ ఇండికేషన్. ఓకే, సో ఇట్ ఈస్ లైక్ ఏ బ్రేక్అవుట్. ఈ యాంకర్ పాయింట్ అబౌవ్ ఏదైతే మనకి ట్రేడ్ అవుతుందో, సో ఏ యాంకర్ పాయింట్ ఏదైతే అబౌవ్ ట్రేడ్ అవుతుందో, ఇట్ ఈస్ ఎ గుడ్ ఇండికేషన్. అండ్ అగైన్ ఈ యాంకర్ కాలం ఏదైతే ఉందో, దిస్ ఈజ్ యువర్ యాంకర్ కాలం. అండ్ యాంకర్ కాలం మనకి టార్గెట్స్ 620 అండ్ 800 ఇస్తుంది మిడ్ టర్మ్ చార్ట్. ఓకే, సో ఇఫ్ అగైన్ నేను లాంగ్ టర్మ్ చార్ట్ కూడా నేను ఇక్కడ ఓపెన్ చేస్తాను మీకు, లాంగ్ టర్మ్ చార్ట్ కూడా చూద్దాం. ఓకే, సన్ టీవీ. సో దిస్ ఈజ్ ఇందాక షార్ట్ టర్మ్, ఆ తర్వాత ఇది ఇప్పుడు మనం డిస్కస్ చేసింది మిడ్ టర్మ్. ఇప్పుడు నేను మీకు లాంగ్ టర్మ్ చార్ట్ కూడా తీసుకొస్తాను. దిస్ ఈజ్ యువర్ లాంగ్ టర్మ్ చార్ట్. ఈ లాంగ్ టర్మ్ చార్ట్ మీరు చూసినట్లయితే, సో సీ దిస్ మల్టీ కాలమ్ బ్రేక్అవుట్ ఇది. ఓకే, సో ఈ మల్టీ కాలమ్ బ్రేక్అవుట్ అండ్ ఈ హై చూడండి, దిస్ హై ఈజ్ 480. ఓకే, ఇంతకుముందు యాంకర్ కాలమ్, దిస్ హై ఈజ్ 480. ఇవాళ మనం చూసినట్లయితే మనకి 482 మనకి ఈ ప్రీవియస్ ఏదైతే హై ఉందో దాని అబౌవ్ మనకి క్లోజింగ్ వచ్చింది. సో ఇట్ ఈజ్ ఆల్సో ఏ గుడ్ ఇండికేషన్ ఫర్ అప్ సైడ్. ఓకే ఫ్రెండ్స్, సో దీస్ ఆర్ ద స్టడీస్ రిగార్డింగ్ పాయింట్ అండ్ ఫిగర్ అండ్ క్యాండిల్ స్టిక్స్లో కూడా నేను మీకు చెప్పాను. సో అండ్ వేరియస్ స్ప్రెడ్ చార్ట్స్ని కూడా నేను మీతో కంపేర్ చేశాను, రైట్. ఓకే ఫ్రెండ్స్, సో ఇది నేను మీతో షేర్ చేసుకోవాల్సిన అనాలిసిస్, అనుకున్న అనాలిసిస్. ఒకవేళ మీకు ఈ అనాలిసిస్ నచ్చింది, హెల్ప్ఫుల్ అయ్యింది, సంథింగ్ యూ హ్యాడ్ లెర్న్డ్ అంటే కనుక తప్పకుండా వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో వీడియోని షేర్ చేయండి. అండ్ ఒకటి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, మన ఛానల్లో చెప్పే ప్రతి వీడియో మీకు ఉపయోగపడాలని నేను కోరుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్, మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, టెలిగ్రామ్ ఛానల్లో కూడా లాగిన్ అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ జై హింద్.